ఎక్కువ బ్లడ్ డాడీకి ఎక్కించుగానే నాకు ఫోన్ చేయి. ఓకే సరే సరే వెళ్ళు. పాపని ఎవరు తీసుకెళ్తారు? పొద్దు పొద్దునే ఏంటమ్మా మాటలు, ఆయన పాపను తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికో తెలుసుకో. ఆ శిరీష నా కూతురు తీసుకెళ్ళిందేమో అనిపిస్తుంది. తనకి తప్ప ఇంకెవరికి అవసరం ఉందండి? గౌరీ ఎక్కడ? గౌరీ గురించి నన్ను అడుగుతారేంటి? తీసుకెళ్ళింది తీసుకెళ్లాను అని చెప్తుందా? మన గౌరీని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లుంది. ముందు కార్ చెక్ చేయండి. అసలు పాప గురించి నాకెలా తెలుస్తుంది? నాకేం తెలియదని చెప్తుంటే నమ్మరేంటి? ఏయ్, నీకు తెలుసని మాకు తెలుసు. నీకు తప్ప పాపను తీసుకెళ్లే అవసరం ఇంకెవరుకుంటుంది? ఏముంటుందిరా ఇది? ఇంకేముంటుంది? నాకు తెలియదనే ఉంటుంది. తను అంత సులభంగా చెప్పే రకం కాదు. ఇన్ని నాటకాలు ఆడిన దానికి ఇదేమైనా కష్టమా? అందుకే పాప ఎక్కడుందో చెప్పే వరకు తను ఇక్కడే ఉంటుంది. మర్యాదగా చెప్పిందా సరే, లేదంటే తర్వాత ఎలా చెప్పించాలో అలా చెప్పిద్దాం. అవును, తిండి తిప్పులు పెట్టకుండా ఇక్కడే పడేస్తే తానే చెప్తుంది. ఆంటీ, నిజంగానే నాకేం తెలియదు. నేనేదో చేశానని పాపకేమైందో ఆలోచించకుండా మీరందరు ఇక్కడే ఉన్నారు. ముందు పాపకేమైందో ఆలోచించండి. ఎందుకే? ఎందుకే ఇంకా మమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తావు? పాపని నువ్వే ఎక్కడో దాచిపెట్టావు. ఎక్కడ దాచిపెట్టావో చెప్పే వరకు నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. అమ్మా, నువ్వెక్కడే ఉండు. పాప ఎక్కడుందో చెప్పే వరకు తన్ను ఎక్కడికి కదలనివ్వకో. శిరీష, నీకేం ద్రోహం చేశావని మమ్మల్ని ఇలా ఏడిపించుకుని తింటున్నా? నా మనవరాలికి మాత్రం ఏమైనా జరిగిందా? నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వను. సరే అమ్మా, నువ్వు జాగ్రత్తగా చూసుకో. మా ప్రయత్నం మేము చేస్తాం. పథకస్తోరీ. సిస్టర్, పాప నుంచి బ్లడ్ తీయడానికి ఏర్పాటు. డాక్టర్, అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయా? అయిపోయాయి సార్. అయితే నేను ఇప్పుడు ఎక్కడున్నాను? ఖమ్మంలో సార్. ఏ లాడ్జిలో? హోటల్ ఎస్ పార్క్ లో సార్. ఎన్ని గంటలకు దిగాను? మధ్యాహ్నం 3:45 సార్. వెరీ గుడ్. కాసేపట్లో పాపకి బ్లడ్ తీయబోతున్నాను. తీసిన మరుక్షణం పాప ప్రాణం పోతుంది. నేను ఇక్కడ లేనట్లు ఆ మాత్రం అరేంజ్మెంట్స్ చేసుకోలేదనుకో, రేపు వాళ్లతో పాటు నేను ఇరుక్కుంటాను. అందుకే ఈ ముందు జాగ్రత్త. ఈరోజు నేను ఖమ్మంలో ఉన్నట్టు అన్ని ప్రూఫ్స్ పక్కాగా రెడీ చేసి పెట్టు. అర్థమైందా? ఓకే డాక్టర్. ఓకే, బ్లడ్ తీసే టైం అయింది, ఉంటాను.
హలో, ఆ చెప్పు, ఆ ఏంటి విషయాలు? ఎప్పుడు? ఆ ఖచ్చితంగా, ఆ ఈరోజు కుదరదు డార్లింగ్, రేపు కలుస్తాను, రేపు ఓకేనా? ఈ పిల్లకి బ్లడ్ తీయగానే ప్రాణం పోతుంది. ఈ శవాన్ని ఎక్కడ పెడతావో, ఏం చేస్తావో మళ్ళీ ఎవరికీ కంటి కనిపించకూడదు. మీ పని కానివన్నా నా పని నేను చూసుకుంటాను. గట్టిగా అరగంట. బ్లడ్ తీయటం అయిపోతుంది అంటే నీ పని మొదలైనట్టే. నువ్వు ఇక్కడే నిలబడు.
చేసుకోవద్దా పాప? పసిపిల్ల ఎక్కడికి వెళ్ళావు?
ఎక్కడికి పోతావే? రో! నేను రాను, నన్ను వదిలు, వదిలు, నన్ను వదిలు, నన్ను వదిలు. రేయ్ రేయ్ రేయ్. పాపని వదులు, పాపని వదులు, వదులరా పాపని, వదులరా పాపని. ఏయ్, ఎవరు నువ్వు? నువ్వు ఎవరి చేయి పట్టుకున్నావో, ఎవరి చేయి పట్టుకున్నావో, ఆ పాప తల్లినిరా, పాప తల్లినిరా. మమ్మీని నేను వచ్చేసానుగా, ఇంకా నీకేం భయం లేదు. మమ్మీ, వాళ్ళు నన్ను ఏదో చేయాలి అని చూస్తున్నారు. నేనొచ్చానుగా, ఇంకా నిన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నువ్వు మళ్ళీ మినిస్టర్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావుగా. నేను ఆ శిరీషని కాదమ్మా, నిన్ను కన్న తల్లిని. రోజు ఫోటోలో చూసి ఏడ్చేదానివే ఆ మమ్మీని. నిజమా? నువ్వు చనిపోయావుగా. నీకోసమే మళ్ళీ వచ్చాను. ఏ మనిషి అయినా చనిపోతే, చనిపోయిన మనిషి కోరికలు తీరకపోతే, ఆ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ మామూలు మనిషిగా వస్తారమ్మా. అందుకు నేనే నిదర్శనం. అంటే ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళావుగా? వెళ్ళను.